ఏబీవీపీ రామేంద్ర శాఖ ఆధ్వర్యంలో రామేంపేట పట్టణంలో పాఠశాలలో ఉన్న సమస్యలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట కార్యవర్గ సభ్యులు ఓంకార్ మాట్లాడుతూ, దశాబ్దాల కింద కట్టిన రామేంపేట పట్టణంలో గల ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయని, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై స్పందించి ప్రభుత్వ పాఠశాలకు పక్కా భవనాలను మంజూరు చేయించాలన్నారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ నామమాత్రంగా చదువులు కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట కార్యవర్గ సభ్యులు ఓంకార్, పట్టణ కార్యదర్శి వేణు, నాయకులు శశికాంత్, పట్టణ సంయుక్త కార్యదర్శి ప్రశాంత్, హాస్టల్ కన్వీనర్ దుర్గప్రసాద్, ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ గణేష్, సోషల్ మీడియా కన్వీనర్ సంపత్, పట్టణ కార్యవర్గ సభ్యులు అభిరామ్, సచిన్, సాయి ప్రకాష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామంపేట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల బాలికల పాఠశాలలో పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి. అదేవిధంగా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏ సమయంలో కూలిపోతే తెలియని పరిస్థితి ఉంది. విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఎన్ని మెమోరెండాలు ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. దేని ఎడల ఇంత పెద్ద ఉద్యమానికైనా ధర్నాలకైనా వెనుకబోమని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రామేపేట ఏబీపీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎందుకనగా ఈరోజు చూసుకుంటే రామేపేటలోని ప్రభుత్వ భవనాలు ఏవైతే స్కూల్ భవనాలు ఉన్నాయో అవి శిథిలావస్థ చేరినాయి. ఎందుకంటే అధికారుల లోపము, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల శతాబ్దాల కింద నిర్మించిన ప్రభుత్వ స్కూల్ భవనాలు ఈరోజు అత్యధిక స్థాయి చేరినాయి. అందులో చదువుతున్న విద్యార్థులు ఎప్పుడు బిక్కుబిక్కుమంటూ నామమాత్రం చదువులు కొనసాగిస్తున్నారు. దీనిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ భవనాలను నూతనంగా ఏర్పాటు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఏరియాల ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఏబీపీ హెచ్చరిస్తుంది. జై హింద్, జై భారత్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామంపేట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ గారికి ఈరోజు మనము వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎందుకంటే రామాయంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, స్థానికంగా మనకున్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మన యొక్క ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి సాధించి ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించే విధంగా యోచన చేయాలి. ఎందుకనంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రకంగా అయితే విద్యారంగానికి విద్యా పరిస్థితులకు ఏ రకమైన కీలక పాత్ర వహించిందో ఆ రకంగానే ఈరోజు కూడా ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరించడంలో ఈ ప్రభుత్వం విఫలమవుతా ఉన్నది. గవర్నమెంట్ విద్యను బలోపేతంలో పునరుద్ధరించడంలో విఫలమవుతా ఉన్నది. కాబట్టి ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, స్థానిక అధికారులు ఒక్కసారి మన యొక్క ప్రభుత్వ పాఠశాలలు ఏ ప్రభుత్వ హాస్టల్లో చూసుకున్నట్టయితే శిథిలావస్థ చేరి విద్యార్థులు భయభ్రాంతులలో అక్కడ గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు కావచ్చు, స్థానిక నాయకులు ఒకసారి వీటిని విజిట్ చేసి వీటి పరిస్థితులను కనుగొని అక్కడ మౌలిక వసతులను కల్పించి ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరించి కొత్త భవనాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఏబీపీ డిమాండ్ చేస్తుంది. జై హింద్, జై భారత్.